ఈ ప్రపంచంలో ఉన్న విషయాల గురించి ఇప్పటి వరకు మనకు సగం కూడా తెలిసి ఉండవు. ఒక సర్వే ప్రకారం తేలింది ఏమిటంటే ఇప్పటి వరకు ఉన్న నాలెడ్జ్ కేవలం 0.002 మాత్రమే, మిగిలిన 99.998% మనకు తెలియదు. అంతెందుకు మన భూమి మీద ఉన్న జీవుల సంఖ్య కూడా మనకు పూర్తిగా తెలియదు. సైన్స్ కొన్ని ప్రశ్నలకు ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. వాటిలో బాగా ప్రసిద్ధి చెందిన కొన్ని ప్రశ్నల గురించి, వాటి వెనుకున్న కాన్స్పిరసీ థియరీల గురించి, అంటే బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది, ఈ ప్రపంచంలో వేరే గ్రహాల మీద వేరే జీవులు ఏమన్నా ఉన్నాయా, మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ ఏమవుతుంది, మనం టైం ట్రావెల్ చేయగలమా వంటి ప్రశ్నల గురించి, వాటి వెనుకున్న కాన్స్పిరసీ థియరీల గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. నెంబర్ 1, బిగ్ బ్యాంగ్కి ముందు ఏం జరిగింది? ఈ ప్రశ్న గురించి మనం తెలుసుకునే ముందు అసలు బిగ్ బ్యాంగ్ అంటే ఏమిటనేది సింపుల్గా ఒక మాటలో తెలుసుకుందాం. సరిగ్గా 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితం ఈ మనుషులు, ఈ భూమి, ఈ విశ్వాలు, ఈ నక్షత్రాలు ఆఖరికి వెలుగు కూడా లేదు. అలాంటి సమయంలో అణువు కన్నా చిన్నదైన ఒక రేణువు పుట్టింది. తరువాత అది పెరిగి పెద్దదై ఇప్పుడు ఈ విధంగా తయారయ్యింది. దీనినే బిగ్ బ్యాంగ్ అని అంటారు. అయితే బిగ్ బ్యాంగ్కి ముందు ఏమి జరిగిందో ఎవరికీ తెలియదు. కొంతమంది ఈ విశ్వాన్ని దేవుడు తయారు చేశాడు అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది దేవుడు తయారు చేశాడు అనటానికి ఆధారాలు ఏమిటి అని అడుగుతారు. కానీ ఇప్పటి వరకు దీనికి సమాధానం ఎవరు ఒక సాలిడ్ ఎవిడెన్స్లో చూపించలేకపోయారు. నెంబర్ 2, ఈ ప్రపంచంలో మనం కాకుండా ఇతర గ్రహాల మీద వేరే జీవులు ఏమన్నా ఉన్నాయా? ఈ విషయంలో చాలామందివి చాలా నినాదాలు ఉన్నాయి. అయితే ఈ విశ్వంలో ఉన్న కొన్ని బిలియన్ల ప్లానెట్లలో భూమి లాంటి వాతావరణం ఉంది. అటువంటి గ్రహాలలో మనుషుల లాంటి జీవులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఉదాహరణకు 1977లో ఆగస్టు 17వ తేదీన స్పేస్ నుంచి ఒక వింత సిగ్నల్ అందింది. ఇది 72 సెకండ్ల పాటు అందింది. దీనిని వావ్ సిగ్నల్ అని అంటారు. ఒకసారి ఇది ఎలా ఉందో మీరు కూడా వినండి. ఉన్నారనడానికి ఈ ప్రూఫ్ సరిపోదు. ఈ విశ్వంలో భూమి కన్నా ముందు పెట్టిన గ్రహాలు ఎన్నో ఉన్నాయి. మనం ఈ కొద్ది సంవత్సరాల్లోనే, అంటే ఈ 13.7 బిలియన్ల సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి చెందాము. కానీ భూమి కన్నా ముందు పుట్టిన గ్రహాలలో జీవులు ఉంటే కనుక అవి మనకన్నా అభివృద్ధి చెంది ఉండవచ్చు. కాబట్టి ఏలియన్స్ మన మీద యుద్ధానికి వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏలియన్స్తో సంబంధం మంచిది కాదని, వాటికి మన ఉనికిని తెలియపరచకపోవటమే మంచిదని ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ అన్నారు. నెంబర్ 3, మనం చనిపోయిన తర్వాత ఏమవుతాం? ఈ విశ్వంలో ఆన్సర్ చేయలేని అతిపెద్ద క్వశ్చన్లో ఇది కూడా ఒకటి. ఎన్నో రీసెర్చ్లు చేసినా కూడా ఈ ప్రశ్నకు జవాబు తెలియలేదు. కొంతమంది నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ చేశారు. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ అంటే మనలో ఉన్న ప్రాణం మన శరీరం నుంచి బయటికి రావడం. ఇది కొన్ని డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనం కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. దీనిని ఫేస్ చేసిన వాళ్ళు, మేము మా శరీరం నుంచి బయటకు వచ్చి మమ్మల్ని మేము చూసుకున్నామని, మా చనిపోయిన రిలేటివ్స్తో మాట్లాడామని, మేము సెన్స్ని లాస్ అయ్యామని చెప్పారు. కానీ వారు చెప్పిన దానికి సాలిడ్ రీజన్ ఏది చూపించలేకపోయారు. నెంబర్ 4, అసలు దేవుడు ఉన్నాడా? ఈ ప్రశ్నకు ఇప్పటి వరకు ఎవరూ సరైన ఆరోపణతో ప్రూఫ్ చేసి చూపించలేదు. మన సృష్టి ఒక చిన్న పేలుడు వల్ల, అంటే మనం ముందు చెప్పుకున్న బిగ్ బ్యాంగ్ వల్ల ఏర్పడింది. కానీ అది ఎందుకు జరిగింది, ఇంకా తరువాత జీవి ఎలా ఉద్భవించింది వంటి ప్రశ్నలకు ఇప్పటికీ మనకు జవాబు తెలియదు. వీటికి జవాబు దేవుడే అని కొంతమంది అంటారు. కానీ సైన్స్ ఇప్పటి వరకు దేవుడిని ప్రూవ్ చేయలేదు, అలానే డిస్ప్రూవ్ కూడా చేయలేదు. నెంబర్ 5, మనం టైం ట్రావెల్ చేయగలమా? మనం ఎన్నో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో దీని గురించి చూసాం. కానీ ఇది నిజ జీవితంలో జరగదు అని సైన్స్ ఇప్పటి వరకు ప్రూఫ్ చేయలేదు, డిస్ప్రూవ్ కూడా చేయలేదు. కానీ కొన్ని థియరీల ప్రకారం మనం లైట్ కన్నా ఎక్కువ స్పీడ్లో ప్రయాణిస్తే కనుక టైం ట్రావెల్ సాధ్యమవుతుందని చెప్తున్నారు. కానీ వీటికి సాలిడ్ ఎవిడెన్స్ ఏమీ లేదు. ఈ టైం ట్రావెల్ ఉంది అనడానికి ఒక పిక్చర్ని చూపిస్తాను. దీనిని 1940లలో తీశారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోలో వ్యక్తి ఫ్యూచర్ నుంచి వచ్చాడు అని చెప్తుంటారు. ఎందుకంటే అతని చేతిలో ఉన్న కెమెరా చాలా అడ్వాన్స్డ్ కెమెరా. అలాంటి కెమెరా అప్పట్లో వాడేవారు కాదు. కావాలంటే అప్పట్లో వాడే కెమెరాని ఫ్రంట్ నుంచున్న వ్యక్తి పట్టుకుని ఉన్నాడు. అంతేకాకుండా ఇతని డ్రెస్సింగ్ కూడా కొంచెం మన తరానికి చెందిందిలా ఉంటుంది.
మీరు వీటిని ఎడిట్ చేసి ఉండవచ్చు కదా అనుకుంటే, అప్పట్లో ఫోటో ఎడిట్ చేసే సాఫ్ట్వేర్స్ అంతగా డెవలప్ అవ్వలేదని కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు. నెంబర్ 6, దయ్యాలు ఉన్నాయా? మనం దేనికి భయపడినా భయపడకపోయినా ఈ మాట వింటే చాలు, మనం తప్పనిసరిగా భయపడతాం. అదే దెయ్యం. దెయ్యాలు ఉన్నాయి అని అనటానికి సైంటిఫిక్గా ప్రూఫ్ ఏమీ లేదు. ఇండియాలో 60% మంది ప్రజలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారు. ముఖ్యంగా ఇక్కడ చిన్న చిన్న శబ్దాలు రావటం, తలుపులు కిటికీలు వాటంతటా అవే మూసుకోవటం, తెరుచుకోవటం వంటి పనులన్నీ దెయ్యాలు చేస్తాయని అంటూ ఉంటారు. టెన్నిస్ అనే వ్యక్తి చేసిన సర్వే ప్రకారం ఇలాంటి వాటికే ప్రజలు దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారని, అంతేకాని ప్రజలు నిజంగా దెయ్యాలని చూడలేదని చెప్పాడు. నెంబర్ 7, గ్రావిటీ ఎందుకు ఉంది? ఈ విశ్వంలో గ్రావిటీ ఉంది, దానివల్లనే మనకు ఋతువులు పగలు రాత్రి వస్తున్నాయి. అది ఎలాగంటే ఈ సూర్యుడికి గ్రావిటీ ఉంది కాబట్టి మనకున్న గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతున్నాయి, అందువలన మనకు పగలు రాత్రి ఋతువులు వస్తున్నాయి. ఈ గ్రావిటీ ఉండటం వల్లనే గ్రహాలన్నీ గుండ్రంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఈ గ్రావిటీ ఉండటం వల్ల ఎర్త్ సర్ఫేస్నంతా గ్రావిటీ మధ్యలోకి లాక్కుంటుంది. అందువలన గ్రావిటీ ఉండటం వలన గ్రహాలన్నీ గుండ్రంగా ఉన్నాయి. ఆ గ్రావిటీ ఉండటానికి కొంతమంది గ్రావిటోన్స్ కారణమని అంటారు, కానీ వీటికి సాలిడ్ ఎవిడెన్స్ లేదు. దాంతో ఈ గ్రావిటీ ఉండటానికి కారణం ఏమిటో క్లియర్ కట్గా ఇప్పటి వరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయారు. నెంబర్ 8, మనకు నిద్ర ఎందుకు వస్తుంది? ఈ క్వశ్చన్ వినటానికి ఫన్నీగా ఉండవచ్చు, కానీ ఈ ప్రశ్నకి సైన్స్ ఇప్పటి వరకు సమాధానం ఇవ్వలేదు. మనకు నిద్ర లేకపోతే మన మైండ్ సరిగ్గా పనిచేయదు. మనల్ని ఏ విషయం అడిగినా మనం కన్ఫ్యూజింగ్గా ఫీల్ అయ్యి జవాబు సరిగ్గా చెప్పలేము. ఇప్పటి వరకు నిద్రపోతే ఏమి లాభాలు ఉంటాయో చెప్పారు, కానీ అసలు నిద్ర ఎందుకు వస్తుందో చెప్పలేదు. మీరు మన శరీరం అలసిపోయి నిద్రపోతుంది అని అనుకోవచ్చు, కానీ కంప్యూటర్ కూడా అలుపు లేకుండా పనిచేస్తుంది. వాటిలో ఉన్న నెట్వర్క్ లాగానే మన మెదడులో న్యూరల్ నెట్వర్క్స్ ఉంటాయి. కాకపోతే కంప్యూటర్ ఎందుకు నిద్రపోదు, మనిషి ఎందుకు నిద్రపోతాడు? దీనికి కూడా సైన్స్ ఇప్పటి వరకు సరైన జవాబు ఇవ్వలేదు. నెంబర్ 9, లైట్ చుట్టూరు పురుగులు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నకు ఇప్పుడు దాకా సమాధానాన్ని ఎవరో సరైన సాలిడ్ రీజన్తో ప్రూఫ్ చేసి చూపించలేదు. వీటికి కొన్ని కాన్స్పిరసీ థియరీలు అయితే ఉన్నాయి, అవి ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. మనల్ని ఒక చీకటి గదిలో బంధించారు, అప్పుడు బయట నుంచి ఎవరన్నా తలుపు తెరిస్తే కనుక ఆ గదిలోకి వెలుతురు వస్తుంది, దాంతో అది బయటకు వెళ్ళటానికి దారి అని చెప్పి మనం ఆ గదిలో నుంచి బయటకు వెళతాం. అదేవిధంగా ఈ పురుగులు కూడా ఈ ప్రపంచానికి బయటకు వెళ్ళటానికి దారులని చెప్పి ఆ లైట్ చుట్టూరు తిరుగుతాయని, మరియు పగలైతే సూర్యుడి వద్దకు ప్రయాణిస్తాయని ఒక కాన్స్పిరసీ థియరీ చెప్పింది. నెంబర్ 10, మనకు కళలు ఎందుకు వస్తాయి? ఈ ప్రశ్నకి అనేక కాన్స్పిరసీ థియరీస్ ఉన్నాయి. అవి ఏమిటంటే, మన శరీరంలో నుంచి మన ఆత్మ బయటకు వచ్చి కాసేపు తిరిగి మళ్ళీ మన శరీరంలోకి వెళతాం. ఈ కాసేపు జరిగే విషయాన్నే మనం కళ అని అంటాము. మరొక కాన్స్పిరసీ థియరీ ఏమిటంటే, మన మెదడులో ఇన్ఫర్మేషన్ ఒక న్యూరాన్ నుంచి ఇంకో న్యూరాన్కి ట్రాన్స్మిట్ అయ్యే సమయంలో జరిగే ప్రాసెస్నే కళ అని అంటారు. కానీ వీటికి సరైన ప్రూఫ్స్ అయితే ఏమీ లేవు. కాబట్టి ఈ కళలు ఎందుకు వస్తాయో సాలిడ్ ప్రూఫ్తో ఇప్పటి వరకు సైన్స్ ప్రూవ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి.